అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఈరోజు వీడియోలో సొరకాయ గోంగూర కాంబినేషన్లో కూరను ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఒక పాన్లో 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడి చేసుకున్నాక కొద్దిగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 5 నుంచి 6 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుని 1/2 కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 కప్పు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఏమి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సాల్ట్ వేసాం కాబట్టి సొరకాయలో ఉండేటువంటి వాటర్తో అవి ఉడికిపోతాయి. దీన్ని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సొరకాయ మొక్క ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న గోంగూరని 1 కప్పు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. సాధారణంగా 1 కప్పు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలకి 1/2 కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత 1 కప్పు గోంగూర ఆకులు పడతాయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సొరకాయ గోంగూర కూర రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఎక్కువ స్పైసీని ఇష్టపడే వాళ్ళు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను కర్రీ మొత్తానికి పచ్చిమిర్చి కారం మాత్రమే వాడాను. అదే చాలా బాగుంటుందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సొరకాయ గోంగూర కూర రెడీ అయిపోయిందండి. సొరకాయ ముక్కని కనుక కొరికినట్టయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నెన్నో వెరైటీస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.